ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిథున రాశి వారికి 2021 అక్టోబర్ నెలలో 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ముందుగా ఈ మిథున రాశి అక్టోబర్ రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ భాగం అనగా 15 పరంగా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే శని మరియు బృహస్పతి ఇద్దరు 8వ ఇంట్లో కూర్చున్నారు. ఇది కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఇష్టదైవాన్ని పూర్తి నిష్ఠతో పూజించండి. ఇక ఈ మిథున రాశి వారికి అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 15, 17, 24, 29 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలే. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులను చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీరేదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచనా సుఖినో భవంతు.